చూస్తుండగానే 2023 క్యాలెండర్ ఇయర్ చివరకొచ్చేసింది. తెలుగు తెరపై సందడి కూడా ముగింపుకొచ్చింది. అయితే ఈ సంవత్సరం తారలెంతమంది తలుక్కుమన్నా సంఖ్యాపరంగా వార్తల్లో నిలిచింది మాత్రం ఇద్దరే. వారు మరెవరో కాదు, శ్రీలీల, ఓర్వశి రౌటెల. కథానాయిక్గా శ్రీలీల 4 చిత్రాలతో చార్ మార్ ఆడితే ఐటమ్ గాల్గా ఓర్వశి కూడా అదే సంఖ్యతో ముందుకు సాగింది. సెప్టెంబర్లో స్కంద, అక్టోబర్లో భగవంత్ కేసరి, నవంబర్లో ఆదికేశవ, డిసెంబర్లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఇలా నెలకో సినిమాతో తెలుగు తెరపై అందాల అభినయం ప్రదర్శించింది శ్రీలీల. అయితే హిట్టుబాటు పట్టిన సినిమా భగవంత్ కేసరి మాత్రమే. ఇందులో విద్యుపాప పాత్రలో భలేగా ఒదిగిపోయింది లీలమ్మ. ఇక ఓర్వశి విషయానికొస్తే సంక్రాంతికొచ్చిన వాల్తేరు వేరయ్యలో బాస్ పార్టీ అనే ఐటెం నెంబర్లో తన చిందులతో కనువిందు చేసింది. ఆపై ఏజెంట్ చిత్రంలో వైల్డ్ సాలా సాంగ్లోనూ, బ్రో మూవీలో మై డియర్ మార్కండేయ గీతంలోనూ, స్కంద సినిమాలో కల్ట్ మామ పాటలోనూ ప్రత్యేకంగా స్టెప్పులేసింది. అయితే వీటిలో సక్సెస్ చూసింది బాస్ పార్టీ ఉన్న వాల్తేరు వేరయ్య మాత్రమే. మొత్తం మీద అటు శ్రీలీల, ఇటు ఓర్వశి 4 సార్లు సిల్వర్ స్క్రీన్ పే మెరిసినా జయకేతనం ఎగరవేసింది మాత్రం ఒక్కసారేనన్నమాట. మరి వచ్చే ఏడాది కూడా ఈ ఇద్దరూ ఇదే ఉత్సాహంతో సాగుతారేమో చూడాలి.